హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సైకిరం మీరు చూస్తున్నారు సైకిరం టై కొందరు ఫ్రెండ్స్ డీటీ వెబ్సై థర్టీకి అయితే అందరికీ స్వాతం సో ఈరోజు మనం డేట్ చూసుకున్నట్టు సిక్స్టీన్త్ ఆఫ్ డిసెంబర్ అండ్ మనం టైం చూసుకున్నట్టు నైన్ ట్వంటీ పీఎం అయితే అవుతుంది అండ్ వాళ్ళ డే వచ్చేసరికి మనకు వెనస్డే సో మనం లేట్ చేయకుండా న్యూస్లోకి అయితే వెళ్తాం సో ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి మనకు ఫస్ట్ న్యూస్ ఎంఐ నుంచి సో ఎంఐ వచ్చేసరికి వాళ్ళ మనకి ఇండియాలో ఎంఐ ఫోర్ కే క్యూఎల్ఈడీ టీవీని అయితే వీళ్ళైతే లాంచ్ అయితే చేశారు సో ఇది చూసుకున్నట్టు ఇది వచ్చేసరికి మనకి థర్టీ వాట్ స్పీకర్స్ అయితే దీంట్లో పెట్టారు సో అయితేసరికి మొత్తం సిక్స్ స్పీకర్స్ సిక్స్ స్పీకర్ సిక్స్ స్పీకర్స్ అనేవి కలిసి మనకైతే థర్టీ వాట్ అవుట్పుట్ అయితే ఇస్తానైతే వీళ్ళైతే చెప్తున్నారు అండ్ ఇది వచ్చేసరికి మనకి ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ స్క్రీన్తో అయితే లభిస్తుంది అండ్ దీంట్లో వచ్చేసరికి మనకు మీడియా టెక్ అయితే యూజ్ చేశారని చెప్పారు బట్ ఏ ప్రాసెసర్ అయితే మనకైతే కరెక్ట్గా అయితే చెప్పలేదు బట్ మనకు వచ్చేసరికి దీనిలో మీడియా టెక్ ప్రాసెసర్నే యూస్ అయితే వేసేమైతే వీళ్ళైతే చెప్పారు అండ్ ఇది వచ్చేసరికి మనకి ఆండ్రాయిడ్ టెన్ అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి మనకి సేల్స్ వచ్చేసరికి ట్వంటీ ఫస్ట్ డిసెంబర్ ట్వెల్త్ నుండి అయితే వీళ్ళైతే సేల్కి తీసుకురా తీసుకురాబోతున్నారు ఇది వచ్చేసరికి మనకి ఫ్లిప్కార్ట్లో అండ్ ఎంఐ డాట్ కామ్లో అయితే ఇదైతే మనకైతే అవైలబుల్గా ఉంటుంది అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి వీళ్ళు ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అయితే బెటర్ సో ప్రైస్ అయితే కొంచెం ఓవర్ అయింది సో ఫోర్కే టీవీ అయినా అయితే మనకైతే కొంచెం ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ అంటే ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ అంటే కొంచెం లాంగ్ అయినైతే మనమైతే మనకు క్వాల్కమ్ నుంచి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ ఏదైతుందో ఇది వచ్చేసరికి మనకి కొత్త ప్రాసెసర్ అయితే వీళ్ళు నైట్ అయితే అనౌన్స్ అయితే వేసారు సో ఇది వచ్చేసరికి మనకి సిక్స్ సెవెంటీ ఎయిట్ ప్రాసర్ అయితే వీళ్ళైతే అనౌన్స్ చేశారు సో ఈ ప్రాసెసర్ వచ్చేసరికి మనకు సిక్స్ సెవెంటీ ఫైవ్ ప్రాసెసర్ ఏతుందో ప్రీవియస్ ఇయర్ మనకు లాంచ్ అనౌన్స్ చేసిన సిక్స్ సెవెంటీ ఫైవ్ ప్రాసెసర్ సో సేమ్ ఆ ప్రాసెసర్కి సక్సెస్ ప్రాసెర్ అనేది వీళ్ళైతే చెప్తున్నారు అండ్ ఇది వచ్చేసరికి మనకు సిక్స్ సెవెన్ సిక్స్ సెవెంటీ ఎయిట్తో పోలిస్తే మనకు సిక్స్ సెవెంటీ ఫైవ్తో పోలిస్తే సిక్స్ సెవెంటీ ఎయిట్ అనేది కొంచెం ఫాస్ట్ ఉంటుందని అయితే వీలైతే మనకు శాంసంగ్ శాంసంగ్ వచ్చేసరికి మనకి శాంసంగ్ ఎస్ ట్వంటీ వన్ ఇది ఏదో ఫోన్ అవుతుందో ఇది వచ్చేసరికి మనకి గీగ్ గేంజ్లో వచ్చే స్పాట్ అయితే అయింది సో స్పాట్ అయిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఇది వచ్చేసరికి మనకు ఎగ్జినోస్ టూ వన్ డబల్ జీరో ప్రాసెర్ స్పాట్ అయితే అయింది అండ్ ఇది వచ్చేసరికి మనకు ఇండియాలో ఇప్పుడున్న రూమర్స్ ప్రకారం అయితే మనకి ఇండియాలో కూడా ఇది మనకు స్నాప్డ్రాగన్ ట్రిపుల్ ఎయిట్ ప్రస్తుతం వస్తుందని ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది ఇది ప్రీవియస్గా మనకు వచ్చేసరికి ఓన్లీ యూ యూఎస్లోనే ఇది మనకైతే స్నాప్డ్రాగన్ ప్రస్తుతం తీసుకొచ్చేవారు బట్ ఈసారి వచ్చేసరికి మనకి ఇండియాలో కూడా స్నాప్డ్రాగన్ ప్రస్తుతం తీసుకొస్తారంటూ కూడా రూమర్స్ అయితే వస్తున్నాయి బట్ ఇది ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు తప్పు అనేది మనం అయితే వేడిసి చూడాలి అయితే మనకి రియల్మీని చూసి సో రియల్మీ వచ్చేసరికి మనకు ఎంఐ బీ ఏదైతే ఉందో సో సేమ్ అలాగే మనకి వచ్చేసరికి వీళ్ళు రియల్మీ క్యాట్ అయితే ఒకటైతే యానిమేషన్కి అయితే తీసుకొచ్చారు మీరు స్క్రీన్ మీద చూడవచ్చు సో జస్ట్ ఇది యానిమేషన్కి తీసుకొచ్చారు సో ఎలాంటి ప్రోడక్ట్ అనేది మనకి ఎలాంటిది అయితే మనకైతే దీనిలో వేయలేదు సో ఇది వచ్చేసరికి ఎందుకనో చేశారంటే ఒక మనకు ఒక యానిమేటర్ అయితే వీళ్ళైతే హైర్ అయితే వేసుకున్నారు సో అతనికి గుర్తుగా ఇదైతే మనకైతే అతన్ని తయారు చేశారు సో అతనికి గుర్తుగా దీని అయితే పెట్టారనేది వీళ్ళైతే ఇన్ఫార్మ్ అయితే వివోని సో వివో వచ్చేసరికి మనకు వివో హారిజాన్ ఓఎస్ బీటా అని అయితే మనకైతే కొన్ని ఫోన్స్కి అయితే రిలీజ్ అయితే వేసిందో మీరు స్క్రీన్ ఏజ్ చేయొచ్చు సో ఈ ఫోన్స్కి అయితే మనకి రిలీజ్ అయితే వేసింది సో మనం చూసుకున్నట్టే వివో ఎక్స్ త్రీ ఎస్ అండ్ మనకు వచ్చేసరికి వివో ఎక్స్ ఫిఫ్టీ అండ్ వివో ఎస్ సెవెన్ ఈ ఫోన్స్కి అయితే ఈ మూడు ఫోన్స్కి అయితే వీళ్ళైతే రోల్ అవుట్ అయితే వేసారు మీరు ఏమైనా వాడుతుంటే ఒకసారి అయితే బీటా మీరు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్స్ ఈ వాడుతూ మీరు చెక్అవుట్ అయితే సో మనకు ఇండియాలో ఫైవ్ జీ ఏదైతుందో దీ ఈ ఫైవ్ జీ వేయడానికి ఫైవ్ జీకి అనేది మనకు వేలం అయితే వేయాలి స్పెక్ట్రమ్కు వెళ్ళొచ్చేసరికి సో ఇది వచ్చేసరికి మనకు మార్చ్లో స్పెక్ట్రమ్ ఫైవ్ జీ స్పెక్ట్రమ్కి అనేది వేలం వేయడానికి అయితే మనకైతే క్యాబినెట్ అయితే ఆమోదం అయితే తెలిపింది సో మనకు మార్చ్లో అయితే మనకైతే ఫైవ్ జీ స్పెక్ట్రమ్ వేలం అయితే వేయబోతున్నారు అండ్ మనకు వచ్చేసరికి మార్చ్లో వీళ్ళు వేలం వస్తారంటే నేను నేను అనుకున్న ప్రకారం అయితే మనకు వచ్చేసరికి ఏప్రిల్ ఆరు మనకు మేలో వచ్చేసరికి జియో నుంచి అయితే మనం ఫస్ట్ ఫైవ్ జీ సర్వీస్ని అయితే ఇండియాలో అయితే చూడొచ్చు అయితే నేనైతే అనుకుంటున్నాను సో ముఖేష్ అంబానీ తెలిపిన విషయానికి అయితే వాళ్ళు అయితేసరికి సో ఫైవ్ జీ మొత్తం మీద వాళ్ళు వచ్చేసరికి రెడీగా పెట్టుకున్నారు సో గవర్నమెంట్ అనేది మనకు ఫైవ్ జీ స్పెక్ట్రమ్ అనేది రిలీజ్ చేయగానే మేమైతే ఫైవ్ జీ అనేది మనం తీసుకొస్తామని చెప్పారు సో మనం చూడాలి సో ఫైవ్ జీ హాస్ట్ ఫాస్ హాస్ట్ షూనా ఫాస్ట్ అయితే మనకి ఇండియాలో అయితే వచ్చేసరికి మనకు హానర్ నుంచి సో హానర్ అనేది తెలిసిందే మనకు హవాయి నుంచి అయితే విడిపోయింది హవాయి నుంచి విడిపోయినప్పటికీ కూడా మనకైతే హానర్కి ప్రజ ఫ్యూచర్ ప్రీవియస్గా మనకి ఏసీఈఓ అయితే ఉన్నాడు సో ఇప్పుడు కూడా మన హోనర్కి సేమ్ సీఈఓ అయితే ఉన్నాడు సో ఇప్పుడు చెప్పి ఇప్పుడైతే ఇతను చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మనకు వచ్చేసరికి హానర్ వి ఫార్టీ సిరీస్ మీద మనకు వచ్చేసరికి ట్వంటీ ట్వంటీ వాళ్ళు మనకు వీళ్ళు విడిపోయిన తర్వాత ఒక ఫస్ట్ ఫోన్ అయితే వీలైతే తీసుకొస్తామని అయితే వీలైతే చెప్పారు బట్ ఇది మీ డేట్ అనేది కన్ఫర్మ్ చేయలేదు బట్ దాన్ని వచ్చేసరికి జనవరిలో మేము ఫస్ట్ ఫోన్ తీసుకొస్తామని అయితే మనకైతే ఈ సీఓ అయితే కన్ఫర్మ్ అయితే నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు హవా నుంచి మళ్ళీ హవాయి వచ్చేసరికి మనకు హార్మోన్ ఓఎస్ టూ పాయింట్ ఓ బీటాన్ వచ్చేసరికి మనకు హవాయి పీ ఫార్టీ అండ్ పీ థర్టీ సిరీస్కి అయితే వీళ్ళైతే ఎలిదైతే వేసారు సో మీరు ఏమైనా బీటా మీద ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఫోన్స్ అనేవి వాడుతుంటే ఒకసారి అయితే చెక్అవుట్ అయితే వేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ఇన్ఫినిక్స్ నుంచి సో ఇన్ఫినిక్స్ వచ్చేసరికి మనకు ఇవాళ వచ్చేసరికి ఇన్ఫినిక్స్ హెచ్ఈ హెచ్డి స్మార్ట్ ట్వంటీ వన్ అయితే వీళ్ళైతే లాంచ్ అయితే చేశారు సో ఇది వచ్చేసరికి మనకు దీని ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అయితే పెట్టారు సో ఇది వచ్చేసరికి మనకి మీడియా టెక్ హీలియో ఎయిట్ ట్వంటీ టూ ప్రాసర్తో అయితే వస్తుంది సో ఇది ఒక తీసుకోదగ్గ ఫోనే బట్ స్పెక్స్ అనేది చెప్పేది నేను ఏదైతే టైం అయితే వేస్ట్ చేయను సో దీని మండే వీడియోలో అయితే నేను అయితే స్పెక్స్ అయితే కవర్ అయితే లాస్ట్ అండ్ ఫైనల్ చూసుకున్నట్టయితే మనకు వివో నుంచి సో వివో వచ్చేసరికి మనకు వివో ఐక్యూ సెవెన్ ఫోన్కైతే వీళ్ళు వచ్చేసరికి త్రీసీ సర్టిఫికేషన్ అయితే పొందారు సో ఈ పొందిన త్రీసీ సర్టిఫికేషన్ ద్వారా మనం చూసుకున్నట్టయితే ఇది వచ్చేసరికి మనకు వన్ ట్వంటీ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్తో రాబోతుంది సో మేబీ ఇదే ఫస్ట్ ఫోన్ అనుకుంటా మనకు వన్ ట్వంటీ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్తో వచ్చే ఫోన్ అనేది సో వన్ ట్వంటీ ఫాస్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ అంటే ఇది ఆల్మోస్ట్ నా తెలిసిన వరకు అయితే మనకు ట్వంటీ మినిట్స్లోనే జీరో టూ హండ్రెడ్ పర్సెంట్ ఛార్జ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో మన వీడియోస్ అయితే చూడాలి మనకు ఇది ఎప్పుడు వస్తుంది అనేది మనకైతే ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు బట్ ఒకసారికి మనకు వన్ ట్వంటీ వాట్ వన్ ట్వంటీ ఫైవ్ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్తో అయితే మనకైతే అయితే త్రీ సీ సర్టిఫికేషన్ అయితే పొందింది సో ఈ వీడియోలో అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టు ఒక లైక్ అయితే తీసుకోండి ఛానల్ మర్చిపోకుండా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ ఐవ సీన్ మై నెక్స్ట్ వీడియో అంటే నేను సాయికి సెండింగ్ అవుట్ బై బై